చిన్నశంకరంపేట మండలం గవలపల్లి మడూరు కొర్విపల్లి గ్రామాల శివార్లలో సుమారు 250 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం అప్పటి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా ఇళ్ల పట్టా సర్టిఫికెట్లు అందజేశారు. ఆర్థిక సమస్యల దృష్ట్యా లబ్ధిదారులు నిరుపేదలు కావడంతో సర్టిఫికెట్లు తీసుకున్నారే తప్ప ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో ఇలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో కొందరు లబ్ధిదారులు పట్టా సర్టిఫికెట్లు తీసుకున్న ప్రాంతంలో ఇంటి నిర్మాణం చేపడుతుండగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టి తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మహమ్మద్ గోస్ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించి శాంతింపచేశారు. ఈ విషయంపై తహసీల్దార్ రాజేశ్వరరావును వివరణ కోరగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పట్టా సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత 2 సంవత్సరాలలో అట్టి స్థలంలో ఏదైనా నిర్మాణం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవలపల్లి ఉప సర్పంచ్ రామరెడ్డితో పాటు యాదవరావు లబ్ధిదారులు పాల్గొన్నారు. గవలపల్లి సబ్ స్టేషన్ దగ్గర ఉమ్మడిగా కొరివిపల్లి గవలపల్లి సంగాయపల్లి అంటే అప్పటి మడూరు 3 సరిహద్దులతోటి అక్కడ సుమారు 10 నుంచి 11 ఎకరాల భూమి ఉన్నది. అప్పుడు నిరుపేదలకు 3.5 గ్రామ ప్రజలకు అందరికీ మరి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి మరి నాన్సుడు ధోరణి ప్రవర్తిస్తూ మరి దాన్ని పెండింగ్ చేసుకుంటూ వచ్చిర్రు. ఇప్పుడు అన్ని గ్రామాల ప్రజలు మరి అక్కడ మేము కట్టుకుంటాం, మాకు ఇచ్చేటట్టయితే డబుల్ బెడ్రూమ్ అయినా సరే మరి ఇళ్ల పట్టాలు ఇచ్చినా సరే మేము సొంతగా కట్టుకుంటామని చెప్పి ముందుకొస్తే మరి ఎంఆర్ఓ గారు అక్కడికి మరి ఆరైన గంట వాళ్ళు పని వాళ్ళు అడిగటం అనిపి అక్కడ అన్నీ భిన్నం చేస్తున్నాడు. మరి దాని మీద అధికారులు కానీ మరి రాజకీయ నాయకులు కానీ స్పందించి వారికి ఆ గ్రామాల ప్రజలకు తగిన న్యాయం చేయవలసి ఆ నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పియాలని కోరుచున్నాము. అందుకే ఎంఆర్ఓ దగ్గరికి రావడం జరిగింది. ఎంఆర్ఓ ఏడీకి సర్వే కట్టి మరి ఏడీని తీసుకొచ్చి మరి ఆ సర్వే చేసినాక నేను దాని మీద ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతా అని చెప్పడం జరిగింది. దాని విషయంలో ఇప్పుడు ఏడీ కంప్లైంట్ చేయడానికి అందరం కలిసి వెళ్తున్నాం. గవర్నమెంట్ భూమిలో మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చిన దీని నిబంధన ప్రకారం ఏంటంటే ఎందుకు ఇంటి కట్టుకోలేదు, కారణం ఏంటంటే ఇందులో రాసిన రెండోది సబ్ ప్లాన్ గవర్నమెంట్ ప్లాన్ ప్రకారము ఇల్లు కట్టిస్తామని చెప్పి అనుకుల ప్లాన్ ఇస్తలేరు, మేము కడతలేము. ఇస్తామని కూడా జరుపుడు హనుమంతరావు వచ్చిండు, శిలబలకం వేసిండు. అయినప్పటికైనా ఇన్ని పార్టీలు మారినా ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికైనా మాకు న్యాయం జరగడం లేదు. వేసిన కురుసలు మాత్రం రాత్రి దొంగ రాజకీయం చేసుకుంటున్నారు. నాయకులు మరి రౌడీలో దొంగలు గుడిసెలను తగలబెడుతున్నారు. అవసరం అంటే రాత్రి పడుకుంటే కూడా వాళ్ళని కూడా చంపే ప్రసక్తి ఉంది. ఈరోజు గవలపల్లి గ్రామస్తులు కొందరు కార్యాలయం దగ్గరకు వచ్చి కొంచెం రభస వేసి ధర్నా చేయడం జరిగింది. దానికి కారణాన్ని విచారణ చేస్తే వారికి సుమారు 15 సంవత్సరాల 16 సంవత్సరాల క్రితము ఇల్లు నిర్మాణం గురించి పట్టా ధృవపత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ 2 సంవత్సరాల్లోగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలన్నది, కానీ వాళ్ళు ఎలాంటి ఇల్లు నిర్మాణం చేసుకోలేదు. గత సంవత్సరం క్రితం వాళ్ళు గుడిసెలేసుకొని ఎంక్లోజ్ చేసే ప్రయత్నం చేసి మేము అడ్డుకున్నాము. తర్వాత ఇప్పుడు ఏం చేసినారు, అడ్డుకున్న తర్వాత ఈ మధ్యలో ఒక వారం రోజుల క్రితము పర్మిట్ నిర్మాణం చేయడానికి ఇటుకలతో ఇల్లు నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేసారు. ఒకటి అంటే ఆ ఒక్కటి వదిలిపెడితే మిగతా నిర్మాణం చేద్దామని వాళ్ళ ఆలోచన కాబట్టి వెంటనే నా ఫీల్డ్ సిబ్బంది అయిన ఆర్ఐని అండ్ విఆర్ఓను సర్వేయర్ను అండ్ సిబ్బందిని పంపించి డిస్మెంటల్ చేయించడం జరిగింది. ఆ డిస్మెంటల్ చేసినందుకు వాళ్ళు ఆలోచన చేసి కార్యాలయం మీదకి వచ్చి కొంచెం రభస చేసినప్పుడు చేసిన తర్వాత కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏమని ఈ భూమిని సర్వే చేద్దాం, అది 3 శివారు సందులు ఉంది కాబట్టి ఏడీ గారితో సర్వే చేసిన తర్వాత ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా నెక్స్ట్ చర్య తీసుకున్నాం తెలియపరిచింది.